బాగుంది. అందరితో పాటు అందరితో అందరిలాగే నన్ను పిలిచి పిలిస్తే పోను. పిలిచి మరి వెనకాల మ్యూజిక్ వేసి అంటే ఏదైనా నేను ఇది ఒక పండగ మన అందరికి కాబట్టి ఇదా మనకి అదేదో సినిమాలో అదేదో ఏదైనా ఒక డాక్టర్ వేషం వేసో లేకపోతే ఏదైనా ప్రొసీజర్ చేస్తున్నప్పుడు వెనకాల మ్యూజిక్ ఇట్లాంటిది లేకపోతే మా అభిమానులు మా మరి తెలుగు ప్రేక్షకులకు ఆనందండి. ఏదైనా ఇవాళ ఒక పండగ ఈ సందర్భంగా ఎక్కువ సుత్తి కొట్టదలుచుకోలేదు. కాకపోతే ఏంటంటే మిమ్మల్ని అందరినీ ఏదైతే మనం మళ్ళీ చేసుకుంటూ వచ్చాము ఎన్నేళ్ళు ఈ 19 సంవత్సరాలకు అడిగేయడం మనం అలాగే ఎలాగైతే మనం ఈ 19 సంవత్సరాలు ఇప్పుడే చాలామందికి ఇవ్వడం జరిగింది సర్టిఫికేట్స్ 10 సంవత్సరాలుగా హాస్పిటల్తో కొంతమంది ఫ్రమ్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద హాస్పిటల్ నుంచి కూడా మన హాస్పిటల్తో ఉన్న వాళ్ళ బంధాన్ని గౌరవిస్తూ అలాగే వారు చేసిన సేవలను గౌరవిస్తూ వాళ్ళందరికీ మెమోటోస్ అన్నీ ఇవ్వడం జరిగింది. సో అలా ఇక్కడ పాత కొత్త అని లేదు, పాత పాటను చూసి ఒక నూతనోత్సాహంతో ఒక స్ఫూర్తిని తీసుకుని కొత్త వాళ్ళు ఆ ప్రవాహంలో ప్రవహిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ యొక్క సంస్థని ఈ యొక్క బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ని ఇలా ముందుకు నడిపిన నాకు ముందు హాస్పిటల్తో ముడిపడిన చైర్మన్లకి అయితేనేమి మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ వచ్చేళ్ళారు. ఆయన బిజీ షెడ్యూల్లో మా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ గౌరవనీయులు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారికి అలాగే మన సీఈఓ డాక్టర్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు అలాగే మన మెడికల్ డైరెక్టర్ గారు ఉన్నారు హెచ్ఓడి సర్జికల్ ఆన్కాలజీ సుబ్రహ్మణ్యేశ్వరరావు గారు అలాగే సీఈఓ రవికుమార్ గారు ఉన్నారు అలాగే మెడికల్ సూపరింటెండెంట్ కోటేశ్వరరావు గారు అలాగే మన స్టాండింగ్ అసోసియేట్ డైరెక్టర్ ఫర్ యాడ్ లైఫ్ అండ్ అకాడమిక్స్ సుమతి కల్పన రఘునాథ్ గారు మిగతా మన తెలుగు బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కుటుంబ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక చెప్తున్నాను ఒకటేమో లాస్ట్ టైం చెప్పాను ఆ కేకు కట్టింగు అంటే మామూటాళ్ళు ఇంకా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే పార్ట్ ఆఫ్ ద అంటే చేసే క్యారెక్టర్స్ దానికి మేము పడేసామా అంటే అందరూ పడేసామా నా వంతు నా పాత్రలకి నేను తీసుకునే అంటే ఏదైనా ఒక పరకాయ ప్రవేశం అంటే ఒక పాత్ర అనుకున్నప్పుడు ఆ పాత్రలను అంటే మానసికంగా ఎంతో లోనవుతుంది ఆ పాత్రలోకి అంటే పరకాయ ప్రవేశం నేను చెప్పినట్టు. అలాగే కేక్ విషయంలో నేను చెప్పాను లాస్ట్ టైమే ఈ మధ్య వస్తున్నాయి స్వీట్లు అవి స్వీట్ లేకుండా స్వీట్లు సో అలాగే అటువంటిది మనం జాగ్రత్త పడితే సుధా గారు కూడా చెప్పాను బయాప్సీ గురించి లాస్ట్ టైము సో దాన్ని బయాప్సీ చేయాలి సో దాని తర్వాత అది స్వీట్ అయితే కొన్ని రోజులు ఆగి నన్ను బయాప్సీ చేయాలి సో ఏదైనా ఇటువంటి మంచి అంటే ఇందాక చప్పట్లు కూడా చెప్తున్నాను ఎవరు తక్కువ మాట్లాడితే వాళ్ళకి ఎక్కువ చప్పట్లు పడతాయంట అలాగే ఎవరు అంటే ఇక్కడ మాట్లాడే అతను బలైపోయాడు అంటే మాట్లాడుతా అంటాడు చప్పట్లు కొడితే నేను చాలా బాగా మాట్లాడేస్తున్నానని ఇంకా కొనసాగించే ప్రమాదం కూడా ఉంది ఉపన్యాసం. సరే ఇప్పుడు అయింది ఎన్నో ఒత్తిళ్ళకు గురై అటు ఎలక్షన్ అయితేనేమి ఇటు మళ్ళీ కొత్త సినిమా మళ్ళీ మొన్నే పిక్చర్ ఓపెనింగ్ చేసాం ఇక వచ్చే నెల నుంచి ఆ సినిమాలో కూడా ఆ పాత్రలో కూడా మళ్ళీ పరకాయ ప్రవేశం చేయాలి ఇలా ఒక్కరికి సో ఎవరికున్నా అంటే పేద కష్టాలు పేదకి తెలుసు అని ఎవరి కష్టాలు వాళ్ళకి సో కొని తెచ్చుకునే కష్టాలు కొన్ని వృత్తిరీత్యా అంటే కొని తెచ్చుకోవడం కాదు ఇది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను
ఎందుకంటే మీరందరూ కూడా ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా అలాగే అనుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పనిచేసే మీరందరూ కూడా ఏదో ఇది కొని తెచ్చుకునే కష్టం కాదు. ఎందుకంటే క్యాన్సర్ వ్యాధి అనేది ఒక విచిత్రమైన వ్యాధి, అది ఎందుకు వస్తుందో తెలియదు. సో దాని మీద మరి రకరకాల ఆర్&డి ఉంది, రీసెర్చ్ అండ్ డెవలప్మెంటు. సో దాని మీద ఎన్నో మనం వాటి మీద రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఎందుకు వచ్చింది అనేది, ఎందుకు వచ్చిన కారణాలు అందరు తెలిసినాయి. రకరకాల కారణాలు ఉన్నాయి. కొన్ని కొన్ని ఏమో అవి వంశపారంపర్యంగా హెరిడిటరీగా వచ్చే క్యాన్సర్లు ఉన్నాయి కొన్ని, లేదా మనం తినే ఆహార మనం తినే తిండిని బట్టి, అంటే మరబెట్టిన తిండి అయితేనేమి, లేకపోతే ఎక్కువ నిలుపుంచిన తిండి అయితేనేమి, లేకపోతే మనకున్న అలవాట్లు స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ కావచ్చు, ఇలా రకరకాల కారణాలు ఉండొచ్చు. సో మరి ఇవాళే ఇప్పుడు ఎన్నెన్నో మనం చదివితే ఎక్కడో చాలామందికి మరి మరి బాగా వైరల్ అయింది సోషల్ మీడియాలో. ఎవరో ఒక ఆయన సాధువు చెప్తున్నాడు, ఆయన ఈ క్యాన్సర్కి ఇమ్యూనోథెరపీలో మరి కనీసం 15 రోజులకు ఒకసారైనా నీళ్లు తాగకుండా, నీళ్లు కూడా తాగకుండా పరగడుపున 24 గంటలు ఉండండి అని. అంటే కనీసం నెలకి 2 సార్లు 15 రోజులకు ఒకసారి అంటే, అలా కాని పక్షాన కనీసం 1 నెల రోజులకి 1 సంవత్సరంలో 10 సార్లు అయినా చేయమని. అంటే ఇలాంటి రకరకాల థీరీస్ అంటే ఉన్నాయి అన్నింటిలో. అన్ని రకాలుగా మేము కూడా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఇంకా బలోపేతం చేసే దాన్ని ఏదో నాకు నమ్మకం విశ్వాసం అందరి యొక్క అనుసంధానం వల్ల తప్పకుండా మన ఆసుపత్రి ఏదైతే ఆర్&డి బ్రాంచ్ ఉందో దానివల్ల తప్పకుండా మనమే. ఎందుకంటే ముఖ్యంగా ఈ ఆసుపత్రి పెట్టిన ముఖ్య ఉద్దేశం ఒకటి, ఈ వ్యాధిని మనం దీనికి వైద్యాన్ని అతి తక్కువ ధరకి అందించాలని, రెండోదేమో ఇక్కడ ఉన్న సదుపాయాలన్నీ కూడా ఏదైతే అంతర్జాతీయ సదుపాయాలు ఉన్నాయో వాటికి ఏమాత్రం తీసిపోకుండా. ఇందాకే సీఈఓ గారు కూడా మొత్తం లెక్క చెప్పారు, ఇక్కడ ఉన్న పరికరాలు అయితేనేమి ఎక్కడికక్కడ అప్డేట్ చేసుకుంటూ ఎక్కడెక్కడ మన మిగతా మెంబర్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉన్నారు, ముఖ్యంగా ఇక మన తులసి పోలరూప గారు ఉన్నారు, అలాగే మా రాఘవరావు గారు అయితే ఏమి, లేకపోతే దశరథ రామరెడ్డి గారు, నూరి దత్తాత్రేయుడు గారు, ముఖ్యంగా నూరి దత్తాత్రేయుడు గారి గురించి చెప్పుకోవాలి. ఎప్పటికప్పుడు మాకు అవన్నీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఏ ఏ పరికరాలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎట్లా మనం ఏమేమి మనకున్న స్తో అయినా మనం దేనికి వెనకాడకుండా కార్పొరేట్ హాస్పిటల్స్తో సమానంగా కూడా, అలాగే ఇప్పుడు వచ్చే మన ఈ ఇన్సిడెంట్స్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా బాగా అన్నీ కనుక్కునే వస్తున్నారు, ఏమేమి ఉన్నాయి మన దగ్గర పరికరాలు ఏమున్నాయి ఇవన్నీ. అయినా ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది, ఏది ఇప్పుడు లాప్రోస్కోపీ ఆపరేషన్స్ మనం చేసినన్ని దేశంలోనే ఎక్కడ చేయలేదు, అన్ని ఆపరేషన్ చేసాం. అయినా మనకి మనకి రోబోటిక్ సర్జరీ ఇది ఎక్విప్మెంట్ అది అవసరం అన్నప్పుడు మనం దేనికి వెనకాడకుండా మనకున్న నో ప్రాఫిట్ నో లాస్ అందరూ మనం ఇప్పుడు చూసాం. రామకృష్ణ ఇక్కడ ఉన్నారు, సీతారామరాజు గారు, అలాగే కొందరు దాతలందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకోవడం అయితేనేమి, ఇక్కడ ఇచ్చిన మంచి ట్రీట్మెంట్ వల్ల అయితేనేమి వాళ్ళని కంటికి పాపలా కంటికి రెప్పలా చూసుకుంటున్న. అంటే ఈ ఆసుపత్రికి ఒక విశిష్టత ఒక విశేషం ఉంది. ఏంటంటే ఎవరైనా ఆసుపత్రిలోకి అడుగు పెడితే ముందు మానసికంగా చనిపోతారు సగం రోగులు ఈ యొక్క వ్యాధిని పడిన వారు. అటువంటిది ఇక్కడికి ఎవరైనా అడుగు పెట్టగానే ఈ ఆసుపత్రిలోకి వాళ్ళ రోగం సగం నయమైపోతుంది. సో దే ఆర్ ఆల్సో ఫిజికలీ అండ్ మెంటలీ ఇక సోషల్ డిపార్ట్మెంట్ ఉంది, అలాగే నర్సింగ్ స్టాఫ్ అందరు కూడా డాక్టర్స్ ఉన్నారు, హెచ్ఓడీస్ అందరూ అద్భుతంగా, కన్సల్టెంట్స్ అందరూ కూడా ఎంతో వాళ్ళందరూ కలిసికట్టుగా చేయబట్టి వాళ్ళకి ఆ రుగ్మత ఏదైతే ఉందో బాధ ఒక ట్రామా అది లోపలికి అడుగుపెట్టగానే పోవడం, ఒక దేవాలయంలోకి అడుగుపెట్టామని ఒక భావన కలగడం వాళ్ళల్లో. సో సగం రోగం అక్కడ నయమవడం, మనం ఇచ్చే వైద్యానికి వాళ్ళు కూడా సహకరించడం అనేది చాలా అవసరం. సో ఆ విధంగా వాళ్ళకి ఆ అటువంటి మంచి సదుపాయాలు అంటే మన దగ్గర ఉన్నవే కాదు, ఎందుకంటే కంపాషన్ ఇది చాలా అవసరం ఈ యొక్క వ్యాధికి. అటువంటి అద్భుతమైన అంటే
సహకారాన్ని అందిస్తున్న సిబ్బంది అందరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మన బసవతారక హాస్పిటల్ 19 సంవత్సరాలు పూర్తి చేసుకుని వాళ్ళు 20వ సంవత్సరం గడుగు పెడుతున్న సందర్భంలో మరి వృత్తిపరంగా చెప్పాను నేను ప్రభుత్వ పరంగా ఎన్నో సభలలో అనగా రాజకీయంగా కానివ్వండి లేకపోతే సినిమా పరంగా కానివ్వండి ప్రసంగించడం జరుగుతుంది కానీ పవిత్రమైన దేవాలయం లాంటి హాస్పిటల్లో ప్రసంగించినప్పుడు నా మనసు ఎంతో దగ్గర అనిపిస్తుంది ఎందుకంటే ఒకటి పెట్టిన ఆశయం ఒకటి ఎందుకు పెట్టా 40 పడకల ఆసుపత్రిగా మొదలయ్యి ఈరోజు సుమారుగా 515 పడకలు ఆసుపత్రిగా అభివృద్ధి చెందిందంటే మరి పేషెంట్స్ రోగుల సంఖ్య అంత పెరగడం దానికి అనుగుణంగా ఆసుపత్రిని కూడా పెంచుకుంటూ పోవడం అన్ని రకాలుగా ఇటు పడకల విషయంలో అయితేనేమి లేకపోతే అటు ఈ యొక్క పరికరాల విషయంలో అయితేనేమి ఇది ఎంతో ప్రతి ఒక్కరు ఎన్నో కలలు అంటుంటారు అని అవి సాధించుకోవడం అందరికీ సహజపడుతుంది అంటే సాధించడం అనేది ఒకటి మన తోచిన విధంగా మన జీవితం ముందు అది కొనసాగిస్తూనే కొన్ని నియమ నిబంధనలు నిష్టలు పాటిస్తూ అవి జీవితం నేను ఎప్పుడు చెప్తుంటా నా జీవితం ఎప్పుడు నా చేతిలో ఉంటుంది ఎవరి చేతిలో ఉండదని సో దానికి అది మంచి అయినా చెడైనా దేనికి ఏదైనా ముందు మనం చేస్తుంది చెడైనా అది మంచి కోసం సమాజం కోసం అన్నప్పుడు దాన్ని మనం చేయక తప్పదు ఎందుకంటే చరిత్ర చెప్తుంది మరి ఈ చరిత్రలో ఎన్నో రాజ్యాలు మరి మనం చూసాం ఎన్ని యుద్ధాలు జరిగినాయి యుద్ధాలు జరిగినప్పుడు మరి కొన్ని మంచికి జరిగినాయి కొన్ని మరి చెడు అంటామో లేకపోతే మంచి కోసం చేయాల్సి వస్తుందో ఇప్పుడు నేనే ఎన్నో సినిమాలు చేసినప్పుడు రక్తపాతాలు అవన్నీ చూసుకోండి అంటారు ఇదేం సందేశం అయ్యా రక్తం చూపించాడు అంటారు రక్తం చూపించిందా చెడు చూపించిందా మంచికి విలువ లేదు అసలు ఏం మంచి సాధించామన్న దానికి మరి చెడుని ఎంత అంటే నా సినిమాలు ఎప్పుడు నా ప్రతి నాయకుడే బాగా బలంగా ఉండేటట్టు చూసుకుంటా నాకంటే కూడా నాకు చాలామంది చెప్తుంటారు సార్ ప్రతి నాయకుడు కొంచెం బాగా పొడవున్నాడు మీకంటే మంచి దృఢంగా ఉన్నాడు బలిష్ఠుడు అంటే చూద్దాం సంగతి ఏంటో అంటే ఆ సినిమాలన్నీ కూడా అఖండ విజయాలు సాధించాను అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఒక మంచి కూడా జరగడానికి కొన్ని కొన్ని మార్గాలు ఆ మార్గాలు మనం ఎంచుకునే మార్గం అది ఎవరో చెప్తే మనం అనుసరించే మార్గం కాదు మనం అనుసరించే మార్గాన్ని మనం ఎప్పుడు అనుసరించాలి సో అప్పుడే మనం అంటే నేను ఎన్నో సందర్భాల్లో చెప్తుంటాను అంటే ఎవడైతే తనకు తాను చరిత్రలో అంటే ఎంతమంది పుడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేరు మహానుభావులుగా మిగిలిపోవాలంటే మరి మనం ఎంచుకున్న దారిని బట్టి అది నిర్దేశించబడుతుంది అని సభాముఖంగా మీ అందరికి తెలియజేసుకుంటూ మరి ఆ రోజు చెప్పాను నేను 40 పడకల ఆసుపత్రిగా ఎన్నో మరి ప్రాథమిక దశ నుండి ఈరోజు వరకు తమ పూర్తి సహాయకారాలు అందించిన నేను చెప్పాను మా తరం బోర్డు మెంబర్స్కి అయితేనేమి లేకపోతే దాతలు వైద్యులు ఇతర సిబ్బంది అంతేకాకుండా ప్రత్యక్షంగా మరి పరోక్షంగా కానీ సహకరిస్తున్న ఆత్మీయ సమానులు అందరికీ నా అభినందనలు మరి నా కృతజ్ఞతలు మరొకసారి తెలియజేసుకుంటూ మరి గడిచిన సంవత్సరమైన హాస్పిటల్ ఎన్నో చెప్పారు సీఓ గారు కూడా ఎన్నో మైళ్ళు రాళ్ళని అధిగమించి మరి ఎన్ఏబిహెచ్ ఎన్ఏబిఎల్ అక్రిడేషన్ అయితేనేమి అలాగే వీక్ హ్యాన్సన్ సర్వేలో మన హాస్పిటల్ దేశంలో 7వ ర్యాంక్ మరియు తెలంగాణ ప్రభుత్వం ద్వారా బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డు లాంటి ఎన్నో అవార్డులు రికార్డులు కేవలం మీ అందరి కృషి ద్వారా మాత్రమే సాధ్యమైందని మరొకసారి తెలియజేసుకుంటూ అలాగే డాక్టర్ సెంతిల్ రాజప్ప గారికి మరియు డాక్టర్ సుధా గారులకు ఎమినెంట్ డిఎన్బి టీచర్కి అవార్డు రావడం మరి ఎంతోమంది ఇతర డాక్టర్లు వివిధ జర్నల్స్లో పేపర్స్ ప్రజెంట్ చేయడం మన హాస్పిటల్కి ఎంతో గర్వకారణం ఈ సంవత్సరం మనం ప్రారంభించుకున్న హాస్పిటల్ మ్యాగజైన్ టీం ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ సంవత్సరం మనం ప్రారంభించుకున్న హెడ్ అండ్ నెక్ రీహాబిలిటేషన్ సెంటర్ విజయవంతంగా రోగులకు సేవలు అందించాలని కోరుకుంటున్నాను అంటే ఒకటి చాలా బాధాకర విషయం ఏంటంటే చిన్నారులు కూడా ఒక చిన్న సజెషను తెలియని వయసులో క్యాన్సర్ బారిన పడుతున్న చిన్నారుల కోసం పిల్లల వార్డులలో ప్రత్యేకించి చిన్నారుల హాస్పిటల్లో ఉన్నామనే బాధన భయాన్ని పోగొట్టడం కోసం ఈ సేవా విభాగం ఎన్నో చేస్తుంది ముఖ్యంగా అందులో భాగంగా చిన్నారులు హాస్పిటల్లో ఉండి పుట్టినరోజు పండుగ రోజు జరుపుకోలేకపోయాము అనే బాధ లేకుండా వారు కూడా ఈ బర్త్డేస్ మరియు వివిధ పండుగలు చిల్డ్రన్ వార్డ్లో జరపాలని నేను సూచిస్తున్నాను ఈ మధ్యన తెలిసింది
అలాగే మన టీఓ ప్రభాకర్ గారు కూడా నేపీఎస్ యాక్సెసర్గా సెలెక్ట్ అయ్యారు. వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, మరి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈ దేశవ్యాప్తంగా ఎంతో పేరు సాధించిన మరి నిపుణులైన వైద్యులు టీఎస్ రావు గారు అయితేనే మేము డాక్టర్ సంతల్ జయ రాజప్ప గారు, డాక్టర్ ఏకే రాజు గారు ఉన్నారు. అలాంటి వారు ఈ హాస్పిటల్లో ఉండి వైద్య సేవలు అందించడం చాలా గర్వకారణంగా ఉంది. ఈ హాస్పిటల్కి ఎంత పేరు రావడానికి వైద్యుల సేవలు ఎంతో ముఖ్యమో అది మన హాస్పిటల్లో మెండుగా ఉంది. ఈ వైద్యులు ఎంతోమంది నిపుణులైన వైద్యులను తయారు చేస్తూ హాస్పిటల్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ వైద్యులకు సహకారం ఉంటూ ఇతర డిపార్ట్మెంట్స్, నర్సింగ్, హౌస్ కీపింగ్, మెయింటెనెన్స్, ఫార్మసీ, మరి ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములే. ఈ హాస్పిటల్కి అవార్డ్స్, రివార్డ్స్ సాధించడంలో వైద్యుల పాత్ర ఎంతో ఉంది. ఇది అలాగే కొనసాగిస్తూ మరియు వినూత్నమైన సేవలు ఇంకా అందించాలి. మన వైద్యుల సేవానిరత గురించి ఇతరులు పొగుడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంటుంది. ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ మన బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ 20వ వసంతంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో మీ అందరికీ మరొకసారి మా మేనేజ్మెంట్ తరఫున, బోర్డు తరఫున మీ అందరికీ నా శుభాకాంక్షలు, నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.